పునర్జన్మ. మనిషి చచ్చిన తర్వాత కూడా మరొక జన్మ ఉంటుందని నమ్మేవారు కొందరు, నమ్మని వారు ఇంకొందరు. ఒకవేళ పునర్జన్మ ఉందని నమ్మినా పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుండవు. కానీ అలా గుర్తుండి ఉన్నవారి కథలు మనం ఎప్పుడైనా వింటూ ఉంటాం. ఇలాంటి పునర్జన్మకు సంబంధించిన ఆధారాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కానీ మన భారతదేశంలో బాగా ప్రఖ్యాతిగాంచిన శాంతిదేవి పునర్జన్మ కేసు ఒక నిదర్శనం. ఈ కేసు ప్రపంచాన్ని బాగా ఆకర్షించింది. మహాత్మా గాంధీ నియమించిన ప్రముఖ పౌరుల కమిటీ దీనిని పరిశోధించింది. శాంతిదేవితో కలిసి ఆమె గత జన్మ జ్ఞాపకాలను వారు గ్రామానికి వెళ్ళి మరీ చూసి వాటిని రికార్డు చేశారు. ఇప్పుడు మీకు చెప్పబోయే కథనం ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ రావత్ రాశారు. ఈ రోజుల్లో ప్రజలు అనేక పునర్జన్మ సందర్భాల గురించి వింటూ ఉంటారు. కానీ 30వ దశకంలో అంటే 1930లలో ఢిల్లీలోని అంతగా తెలియని ప్రాంతంలో జన్మించిన ఒక అమ్మాయి ఆమె గురించిన సమాచారం గత జీవితాన్ని గుర్తు చేసుకున్నట్టు చెప్పుకోవడం నిజంగా గొప్ప వార్తగా చెప్పుకోవచ్చు. ఆమె మొదట స్థానిక ప్రజలకు మాత్రమే తెలుసు, కానీ క్రమక్రమంగా ఆ వార్త ద్వారా ఆమె ప్రపంచాన్నంతటినీ ఆకర్షించింది. ఆమె కథేంటో ఇప్పుడు చూద్దాం. 1926లో ఢిల్లీలో జన్మించిన శాంతిదేవి జీవితం అంతా ఊహాగానాలకు సంబంధించిన విషయం. ముందుగా మనం శాంతిదేవి యొక్క పునర్జన్మ గురించి తెలుసుకుందాం. 18 జనవరి 1902న మధురా నివాసి అయిన చతుర్భుజ్కు లుగ్ధీ అనే కుమార్తె ఉంది. లుగ్ధీకి 10 ఏళ్ల వయస్సు వచ్చాక అదే ప్రాంతానికి చెందిన దుకాణదారుడు కేదార్నాథ్ చౌబేతో ఆమెకు వివాహం జరిగింది. కేదార్నాథ్కి అది 2వ వివాహం, ఎందుకంటే అతనికి ముందు భార్య మరణించిన తర్వాత లుగ్ధీకి ఇచ్చి పెళ్లి చేశారు. లుగ్ధీ చాలా భక్తిపరురాలు. ఆమె ఎన్నో యాత్రాస్థలాలకు వెళ్ళింది. ఒక తీర్థయాత్రలో ఉండగా ఆమె కాలికి గాయమైంది. దానికోసం ఆమె ఆగ్రాలో చికిత్స పొందవలసి వచ్చింది. లుగ్ధీ మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఆమె బిడ్డ సిజేరియన్ ద్వారా జన్మించింది. ఆ తర్వాత చనిపోయింది. ఆమె 2వ గర్భం కోసం ఆగ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ 1925 మళ్ళీ సిజేరియన్ ద్వారా ఒక కుమారుడు జన్మించాడు. అయితే 9 రోజుల తర్వాత 4 అక్టోబర్ లుగ్ధీ పరిస్థితి మరింత దిగజారింది. ఇక ఆమె మరణించింది. లుగ్ధీ మరణించిన 1 సంవత్సరం 10 నెలల 7 రోజుల తర్వాత 11 డిసెంబర్ 1926న ఢిల్లీలోని చిరావాలా మొహల్లాకు చెందిన బాబు రంగ్ బహదూర్కు ఒక కుమార్తె జన్మించింది. ఆమె శాంతిదేవి. 4 ఏళ్ల వరకు ఆమె పెద్దగా మాట్లాడలేదు. అప్పుడంతా మిగతా అమ్మాయిలాగానే ఉండేది. కానీ ఆమె మాట్లాడడం మొదలుపెట్టాక ఆమె వేరే అమ్మాయి. ఆమె తన భర్త మరియు ఆమె పిల్లల గురించి మాట్లాడింది. ఆమె తన భర్త మధురలో ఉన్నాడని, అక్కడ అతనికి బట్టల దుకాణం ఉందని, వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడని చెప్పింది. ఆమె తనను తాను చౌబేన్, అంటే చౌబే భార్య అని ప్రకటించుకుంది. తల్లిదండ్రులు దీనిని పిల్లల ఫ్యాంటసీగా భావించారు ఫస్ట్, తరువాత పట్టించుకోలేదు. అయితే ఆమె దాని గురించి పదే పదే మాట్లాడడం మరియు కాలక్రమేణా తన భర్తతో మధురలో తన జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలు ఎంతోమందితో పంచుకున్నారు. ఇక ఇంతగా మాట్లాడుతుండగా తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. భోజన సమయాల్లో కూడా ఆమె మధురలోని నా ఇంట్లో నేను వివిధ రకాల స్వీట్లు తిన్నాను అని చెప్పేదంట. కొన్నిసార్లు ఆమె తల్లి తన దుస్తులు వేసుకునేటప్పుడు ఆమె ఏ రకమైన దుస్తులు ధరించాలో కూడా చెబుతుంది. ఆమె తన భర్త గురించి చాలా విలక్షణమైన లక్షణాలు కొన్ని చెప్పింది. అతను చాలా న్యాయంగా ఉంటాడని, అతని ఎడమ చెంపపై పెద్ద మొటిమ ఉందని మరియు ఆయన రీడింగ్ గ్లాసెస్ ధరించేవాడని చెప్పింది. తన భర్త దుకాణం ద్వారకాధీశ దేవాలయానికి ఎదురుగా ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ సమయానికి శాంతిదేవికి 6 ఏళ్ళు మరియు ఆమె పేరెంట్స్ అలాంటి మాటలకు ఆందోళన చెందారు. ప్రసవం తరువాత తన మరణం గురించి బాలిక వివరణాత్మక కథనాన్ని కూడా ఇచ్చింది. వారు తమ కుటుంబ వైద్యుడైన కంజీమల్ను సంప్రదించడం, ఒక చిన్న అమ్మాయి సంక్లిష్టమైన శస్త్రచికిత్సల గురించి అనేక వివరాలను ఎలా చెప్పిందని ఆశ్చర్యపోయాడు. ఈ జ్ఞాపకాలు గత జన్మలో ఉండేవచ్చని తల్లిదండ్రులు ఆలోచించడం ప్రారంభించారు. కంజీమల్ ఎంతగానో ఆకర్షితుడయ్యాడు.
అతను కేదార్నాథ్ను ఢిల్లీ సందర్శించమని ఒప్పించడానికి మథుర వెళ్ళాడు. లుగ్ధీ కుమారుడు నవనీత్ నాల్ మరియు అతని ప్రస్తుత భార్యతో కలిసి కేదార్నాథ్ నవంబర్ 12 1935 ఢిల్లీకి వచ్చారు. మరుసటి రోజు రంగ్ బహదూర్ ఇంటికి వెళ్ళారు. శాంతిదేవిని తప్పుదోవ పట్టించడానికి కంజిమల్ కేదార్నాథ్ని చూపించి కేదార్నాథ్ తన అన్నయ్యగా పరిచయం చేశాడు. శాంతిదేవి సిగ్గుపడుతూ ఒకవైపు నిలబడిపోయింది. కేదార్నాథ్ అన్నయ్య ముందు ఎందుకు మొహమాటం పడుతున్నామని అడిగారు. శాంతి అప్పుడు చిన్నగా, లేదు, అతను నా భర్త సోదరుడు కాదు, అతనే నా భర్త అని అంది. తరువాత శాంతిదేవి తన తల్లి వంక చూసి ఇలా అంది, నేను మీకు చెప్పలేదా అతను ఫెయిర్గా ఉంటాడని మరియు అతని ఎడమ చెంపపై మొటిమం ఉందని అని అంది. అనంతరం అతిథులకు భోజనం సిద్ధం చేయమని తల్లిని కోరింది. ఏమి చేయాలని అడిగినప్పుడు తన భర్తకి ఇష్టమైన బంగాళ దుంప పరోటాలు మరియు గుమ్మడికాయ కూర ఇలా చేసి పెట్టమని చెప్పింది. అది విని కేదార్నాథ్కు మాటలు రాలేదు. కేదార్నాథ్ ఆమెపై పూర్తి విశ్వాసాన్ని తెచ్చుకోవాలని అసాధారణంగా ఏదైనా చెప్పగలరా అని అడిగాడు. శాంతి, అవును, మా ఇంటి పెరట్లో ఒక బావి ఉంది, అక్కడ నేను స్నానం చేసేదాన్ని అని చెప్పింది. శాంతి తన పూర్వజన్మలో తన కొడుకైన నవనీత్ని చూసి మానసికంగా మురిసిపోయింది. అతన్ని కౌగిలించుకున్నప్పుడు ఆమె కంట్లో నీళ్లు తిరిగాయి. తన బొమ్మలన్నీ తీసుకువచ్చి నవనీత్కు ఇమ్మని తన తల్లికి చెప్పింది. రాత్రి భోజనం అయ్యాక శాంతి కేదార్నాథ్ని ఇలా అంది, ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అతని ప్రస్తుత భార్యను సూచిస్తూ ఇలా అంది, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని మనం నిర్ణయించుకుందాం కదా అని ప్రశ్నించింది. కేదార్నాథ్కి ఈ మాటకు మాటలు రాలేదు. ఇలా వారి మధ్య ఎన్నో సంభాషణలు జరిగాయి. కేదార్నాథ్ శాంతిదేవి కలిసి ఎన్నో మాటలు ఇలా మాట్లాడుకున్నారు. కేదార్నాథ్ తనపై విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలని ఎన్నో ప్రశ్నలు వేశారు శాంతిదేవికి. శాంతిదేవి సరిగ్గా అతను అడిగిన ప్రశ్నలకన్నిటికీ జవాబిచ్చింది. తన పూర్వజన్మ జ్ఞాపకాలను ఎన్నో విధాలుగా వారికి వ్యక్తపరిచింది. అలాగే అందరిపైన ఈ పునర్జన్మ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అందరిలో నింపింది. ఆ కథ ఏంటో నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం.